Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube channel. This channel lo meeku 6th tarayathi nundi 10th tarayathi varaku prathi okka English lesson mariyu textual grammar post chesestunnam. Marini grammar videos kuda telugu lo cheppi chaala sulabhanga post cheyabothunnam. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారో వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడాలనే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. హాయ్ అండి, వెల్కమ్ టు యారవ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గరే ఉన్నారని అనుకుంటున్నాను, అందరూ సేఫ్ గా ఉన్నారని అనుకుంటున్నాను. బట్ సేఫ్టీ ఎంత ముఖ్యమో మనకు ఎడ్యుకేషన్ కూడా అంతే ముఖ్యము. ఎస్, సో ఎడ్యుకేషన్ కి మించినటువంటి వెపన్ ఈ ప్రపంచంలో ఏదీ లేదు అంటే ప్రతి ఒక్కరు దానికి ఒప్పుకుంటారు. ఎస్, సో ఇలాంటి ఎడ్యుకేషన్ కి ఆల్రెడీ 1 ఇయర్ గ్యాప్ అనేది వచ్చింది మనకు. 2020 అనేది ఒక గ్యాప్ అనేది. ప్రతి ఒక్క విద్యార్థి తన విద్యా సంవత్సరాన్ని చాలా వరకు కోల్పోయారు. అండ్ లాస్ట్ 2 మంత్స్ 3 మంత్స్ అనేది మనకు స్కూల్స్ రన్ అయినప్పటికీ, సో ఆ 1 ఇయర్ పాటు వాళ్ళు ఎంత లాస్ అయ్యారు అనేది మనకు క్లియర్ గా అర్థమైంది. సో మా స్కూల్లో మేము చూసుకున్నట్లయితే చాలా మంది పిల్లలు కూడా వాళ్ళు ఆ గ్యాప్ వల్ల ఎంతో మర్చిపోయి ఉన్నారనమాట. సో ఇప్పుడు మళ్ళీ మనకు ఈ సెకండ్ వేవ్ అనే రూపంలో మళ్ళీ ఈ అకాడమిక్ ఇయర్ కూడా కొద్దిగా స్ట్రగుల్లో పడింది. సో ఈ సెకండ్ వేవ్ తగ్గుతుంది అనుకునే లోపు థర్డ్ వేవ్ అనౌన్స్మెంట్స్ అనేవి మనకు చాలా వరకు వస్తూ ఉన్నాయి. ఈ థర్డ్ వేవ్ లో ఎక్కువగా పిల్లల మీద ప్రభావం అనేది ఉంటుందని న్యూస్ అనేది మనం చూస్తూ ఉన్నాం రెగ్యులర్ గా. సో ఈ అకాడమిక్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ మనకు ఫుల్ఫిల్ గా ఉండకపోవచ్చు అనిపిస్తూ ఉంది. సో ఇలాంటి టైంలో పిల్లలు ఇంటి దగ్గర ఉండి 2 ఇయర్స్ గ్యాప్ వస్తే వాళ్ళ ఎడ్యుకేషన్ మీద అది చాలా వరకు ఎఫెక్ట్ పడుతుంది. సో వాళ్ళు నేర్చుకున్నవన్నీ కూడా చాలా వరకు మర్చిపోతూ ఉంటారు. సో ఇలాంటివన్నీ జరగకుండా ఉండడానికి, మీ అందరినీ యాక్టివ్ గా ఉంచడం కోసం ఆల్రెడీ నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క లెసన్ ని చెప్పి పోస్ట్ చేస్తున్నాను. ఇంగ్లీష్ లెసన్స్ ని అండ్ టెక్స్టువల్ గ్రామర్ కూడా చెప్పి పోస్ట్ చేస్తున్నాను. సో ఇలాంటి యూట్యూబ్ ఛానలే కాకుండా మీ అందరికీ చేరువలో ఉండడం కోసం నేను త్వరలో యారవ వెంకటేష్ ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నానండి. సో ఈ ఆన్లైన్ క్లాసెస్ లో ఏంటంటే గ్రామర్, సో మనకు ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత కూడా మనం ఏదైనా సబ్జెక్ట్స్ అయితే బుక్స్ ఓపెన్ చేసి చదువుకుంటే సరిపోతుంది. బట్ గ్రామర్ మాత్రం అలా కాదు కదండి. సో 6th క్లాస్ లో నేర్చుకున్నటువంటి గ్రామర్ 7th క్లాస్ కి కొద్దిగా లింక్ ఉంటుంది. సో 7th ది 8th కి లింక్ ఉంటుంది. ఈ విధంగా వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో 6th లో నేర్చుకునే ఇంత గ్యాప్ వల్ల మనం మర్చిపోయామనంటే 7th లో వచ్చేటటువంటి ఆ గ్రామర్ అర్థం కాకపోవచ్చు. అలాగే 7th నుంచి 8th కి, అలా 10th వరకు మనకు గ్రామర్ నాట్ ఓన్లీ ఫర్ స్కూల్ స్టూడెంట్స్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ స్కూలింగ్ ఆల్సో ఇంటర్మీడియట్ లో కావచ్చు, లేదంటే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో డిఎస్సి కావచ్చు, టెట్ కావచ్చు. సో ఇలా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా గానీ గ్రామర్ అనేది మెయిన్ రోల్ పోషిస్తూ ఉంటుంది. సో అలాంటి గ్రామర్ ని మీకు నేను అందించబోతున్నాను ఆన్లైన్ క్లాసెస్ ద్వారా. సో జూమ్ అనే యాప్ ద్వారా మనం ఆన్లైన్ క్లాసెస్ ని కండక్ట్ చేయబోతున్నామండి. 6th, 7th, 8th క్లాస్ వాళ్ళకి ఒక బ్యాచ్ గా నేను డివైడ్ చేస్తున్నాను. 9th అండ్ 10th వాళ్ళకి ఒక బ్యాచ్ గా డివైడ్ చేసి వాళ్ళకి గ్రామర్ చెప్పబోతున్నాను. సో వీళ్ళందరికీ కూడా బేసిక్స్ నుంచి గ్రామర్ అనేది నేను స్టార్ట్ చేసి వాళ్ళకి ఇంపార్టెంట్ ఏంటి, గ్రామర్ లో బాగా నేర్చుకోవాల్సింది ఏంటి, అవన్నీ కూడా నేను టాపిక్స్ చెప్తానండి. ప్లస్ 9th 10th వాళ్ళకైతే, సో ప్రెసెంట్ ఇప్పుడు 10th వాళ్ళ ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కావచ్చు, లేదా 9th నుంచి 10th కు వచ్చిన వాళ్ళు కావచ్చు, అండ్ 9th చదువుతున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళకి నేను ఇంగ్లీష్ గ్రామర్ 10th క్లాస్ లో ఫైనల్ ఎగ్జామ్స్ లో ఏవైతే వస్తాయో వాటిని చాలా క్లియర్ గా చాలా ఈజీ వేలో మీకు చెప్తానండి. ఆ క్లాసెస్ మీరు విన్న తర్వాత మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది, నీకు 10 పాయింట్స్ ఇంగ్లీష్ తో చాలా ఈజీగా వస్తాయి అనేసి. సో ఆ విధంగా నేను ఇంగ్లీష్ గ్రామర్ 9th 10th వాళ్ళకి డిస్కస్ చేయబోతూ ఉన్నాను. వాళ్ళకి వచ్చే పబ్లిక్ ఎగ్జామ్ బేస్ చేసుకుని, అండ్ 6th 7th 8th వాళ్ళకి వచ్చి ఇంగ్లీష్ గ్రామర్ లో బేసిక్స్ నుంచి వాళ్ళకి అవసరమైనంత వరకు ఒక 20 to 25 టాపిక్స్ అనేవి నేను డిస్కస్ చేయబోతున్నానండి. సో ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే, బట్
మీలాగే ప్రైవేట్ టీచర్స్ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, అందులో నేను ఒకరిని. మాకు శాలరీస్ లేకుండా మేము ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నాము. కాబట్టి ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఫైనాన్షియల్ గా నాకు సపోర్ట్ ఉంటుందని నేను ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయబోతున్నానండి. సో ఈ కోర్స్ అనేది మీకు 1 మంత్ ఉంటుంది. సో ఈ 1 మంత్ కోర్సుకు గాను మీరు 2000 రూపీస్ పే చేయవలసి ఉంటుందండి. సో 2000 రూపాయలు అనేది ఉమ్మా 2000 అని అనుకోవచ్చు మీరు వినగానే. సో ఇప్పటి వరకు వీడియో వినినంతా అబ్బా చాలా బాగుంది సార్ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నారు అనుకోని ఉంటారు, బట్ ఈ 2000 చెప్పగానే అమ్మా 2000 అనుకుంటారు. సో ఆ 2000 రూపాయలు కూడా మీరు పెద్ద ఖర్చేం కాదండి. పర్ డేకి మీరు ఆల్మోస్ట్ 66 రూపాయలు, ఒక రోజుకి 66 రూపాయలు స్పెండ్ చేస్తే మీరు జీవితంలో ఇంకెప్పుడే కానీ గ్రామర్ గురించి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా అంత ఈజీ వేలో నేను చెప్తానండి. సో ఈ డిఎస్సి టెట్ వీరికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, సార్ మేము 6th, 7th, 8th బ్యాచ్ అటెండ్ అవ్వాలా లేక 9th, 10th క్లాస్ బ్యాచ్ అటెండ్ అవ్వాలా అని డౌట్ ఉండొచ్చు. మీరు 6th, 7th, 8th ప్లస్ 9th, 10th క్లాస్ బ్యాచ్ టోటల్ 2 బ్యాచ్లకి మీరు అటెండ్ అయ్యి గ్రామర్ అనేది వినొచ్చు. ఎందుకంటే మీకు అది ఇది 2 ఉపయోగపడతాయి కాబట్టి మీరు 2 బ్యాచ్లకు అటెండ్ అయ్యి వినొచ్చు. మీకు 2 బ్యాచ్లకు అటెండ్ అయినా కూడా మీకు నేను కలెక్ట్ చేసే ఫీజ్ అనేది 2000 రూపాయలు మాత్రమే ఉంటుంది. సో రోజుకి 66 రూపాయలు మీరు ఎక్కడ పోవడం లేదండి. సో మీరు 2000 రూపాయలు పే చేసి ఈ క్లాస్ ఆన్లైన్ క్లాసెస్ కనుక అటెండ్ అయ్యారనంటే మీరు లైఫ్ లో ఇంకెప్పుడు గ్రామర్ అనేది భయపడాల్సిన అవసరం లేకుండా నేను మీకు ఇంగ్లీష్ గ్రామర్ అనేది నేర్పిస్తాను. అండ్ 9th, 10th వాళ్ళకి ఇంపార్టెంట్ గా నేను చెప్తున్నానండి. సో మీరు ఎంతో ఫీజెస్ పే చేస్తూ ఉంటారు, ట్యూషన్ కి వెళ్తూ ఉంటారు, 10th క్లాస్ లో ఎంతో పే చేస్తూ ఉంటారు, బట్ అదంతా కాకుండా నేను మీకు హామీ ఇస్తున్నానండి, ఈ 2000 రూపాయలతో మీరు కనుక జాయిన్ అయ్యారు అనంటే కంపల్సరీ మీకు 10 పాయింట్స్ ఇంగ్లీష్ లో వస్తాయి. ఓకే, సో అంత ఈజీ వేలో నేను మీకు ఇంగ్లీష్ గ్రామర్ అనేది చెప్పబోతున్నానండి. సో ఇదంతా మీకు ఓకే అనిపిస్తే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే మీకు కింద మీకు నేను లింక్ అనేది ఇస్తానండి. సో ఆ లింక్ పైన మీరు కనుక క్లిక్ చేశారు అని అంటే టెలిగ్రామ్ యాప్ అనేది ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకునే దానికి లింక్ ఇస్తాను. దాని తర్వాత ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇంకొక లింక్ పైన క్లిక్ చేశారనంటే మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు టెలిగ్రామ్లో. ఓకే, సో టెలిగ్రామ్ యాప్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇంకొక విధంగా అంటే నా మెయిల్ ఐడి ఇస్తానండి, నా మెయిల్ ఐడి ద్వారా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ నా ఫోన్ నెంబర్ మీకు డిస్ప్లే చేస్తానండి లాస్ట్ లో వీడియో ఎండింగ్ లో. సో ఆ ఫోన్ నెంబర్ ద్వారా కూడా మీరు వాట్సాప్ ద్వారా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా ఆ ఫోన్ నెంబర్ యూజ్ చేసైనా మీరు టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఫస్ట్ నేను ఎంతమంది ఈ వీడియో చూసిన తర్వాత బిల్లింగ్ గా ఉన్నారో ఒకసారి తెలుసుకుని, సో అందరూ మీరు నన్ను కాంటాక్ట్ అయిన తర్వాత నేను బ్యాచెస్ గా డివైడ్ చేసి గ్రూప్స్ క్రియేట్ చేస్తానండి. 6th, 7th, 8th వాళ్ళకి ఒక గ్రూప్ టెలిగ్రామ్ లో, 9th, 10th వాళ్ళకి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. సో మీలో ఎంతమంది బిల్లింగ్ లో ఉన్నారో చూసుకున్న తర్వాత మీకు నేను ఆ గ్రూప్ ద్వారా ఇంటిమేట్ చేస్తాను అమౌంట్ అనేది ఏ విధంగా పే చేయాలి అనేది. సో మీరు అమౌంట్ పే చేసిన తర్వాత నేను క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తానండి. ఓకే, సో ఒకసారి ఆలోచించండి, 1 ఇయర్ గ్యాప్ వచ్చింది, ఆ 1 ఇయర్ మళ్ళీ కంప్లీట్ అయిపోయింది, ఇక మనం ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయబోతున్నాం అకడమిక్ ఇయర్ అనుకునే లోపు మళ్ళీ ఇప్పుడు 2nd వేవ్ అన్నారు, మళ్ళీ నవంబర్ నుంచి 3rd వేవ్ అంటున్నారు, 3rd వేవ్ మెయిన్ చిన్నపిల్లలపైనే అని చెప్తున్నారు. సో ఇలా మనకు గ్యాప్ వచ్చే కొద్దీ ఏదైనా కూడా ఒక వస్తువు వాడకపోతే ఏ విధంగా తుప్పట్టిపోతుందో, బ్రెయిన్ కూడా దానికి వర్క్ చెప్పకపోతే చాలా లేజీనెస్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి మీరు నేను ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకుంటారు అనుకుంటున్నాను. 2000 రూపాయలు అనేది పెద్ద సమస్యే కాదు ప్రతి ఒక్కరికి. ఈ 2000 రూపాయలతో మీకు కంప్లీట్ ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఆల్మోస్ట్ 20 నుంచి 25 టాపిక్స్ నేను డిస్కస్ చేయబోతున్నాను. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేస్తానండి. సో వాటిని మీరు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటే లైఫ్ లాంగ్ మీకు యూజ్ అవుతూ ఉంటాయండి. ఓకే, సో ఒకసారి ఆలోచించండి. అండ్ ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీరు కూడా సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది పొందవచ్చు. అండ్ మీరు నన్ను డౌట్స్ డైరెక్ట్ గా అడగడానికి కూడా మీకు అవకాశం ఉంటుందండి ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయినప్పుడు. సో లాస్ట్ 15 మినిట్స్ మీకు నేను అలాట్ చేస్తాను. సో మీకున్న డౌట్స్ మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఆ 2000 అమౌంట్ పే చేసిన తర్వాత ఎలాగో మీరు నాతో కాంటాక్ట్ లో ఉంటారు కాబట్టి మీరు మెసేజ్ చేసినా కూడా మీకున్న డౌట్స్ కి నేను రిప్లై ఇస్తూ ఉంటానండి. ఓకే, సో అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని అనుకుంటున్నాను. సో మీరు ఎంత త్వరగా రెస్పాండ్ అయితే అంత త్వరగా నేను క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తానండి. ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను అండ్ ఎలా పేమెంట్ చేయాలి అంతా కూడా మీరు నన్ను టెలిగ్రామ్ లో కానీ వాట్సాప్ లో కానీ
కాంటాక్ట్ అయిన తర్వాత నేను మీకు అక్కడ ఇన్ఫామ్ చేస్తాను, గ్రూప్ లో ఇన్ఫామ్ చేస్తానండి. ఓకే, సో హోప్ దట్ యు ఆల్ మెంబర్స్ ఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు దట్ గ్రూప్ సో విచ్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్. సో మీరందరూ కూడా ఆ గ్రూప్ లో భాగస్వామ్యులు అవుతారని నేను ఆశిస్తూ ఉన్నాను, అండ్ ఖచ్చితంగా గ్రామర్ మీద పట్టు సాధిస్తారనేసి నేను ఆశిస్తూ ఉన్నానండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మెయిన్ 9th 10th చదివే వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఈజీ వేలో నేను చెప్తాను, వాళ్ళకి 10 పాయింట్స్ ఈజీగా వచ్చే విధంగా నేను ఆ గ్రామర్ అనేది చెప్తాను. సో మెయిన్ 9th 10th వాళ్ళందరికీ కూడా పోస్ట్ చేయండి, అండ్ డిఎస్సి వాళ్ళకి కావచ్చు, అండ్ రిమైనింగ్ 6th 7th 8th వాళ్ళకు కూడా. సో ప్రతి ఒక్కరికి మీ సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియోని పోస్ట్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్లో మీకు ఆల్రెడీ పోస్ట్ చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా కావాలి అనుకుంటే నా ఛానల్ నేమ్ పైన క్లిక్ చేయండి, అండ్ ఆ ప్లేలిస్ట్ ఆప్షన్ వస్తుంది మీకు, ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే ఆల్రెడీ నేను క్లాస్ వైజ్ ఫోల్డర్స్ అనేవి పెట్టున్నాను. సో ప్రతి ఒక్క క్లాస్కి నేను ఆల్రెడీ 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పోస్ట్ చేస్తున్నానండి. సో అన్ని వీడియోస్ వాచ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్, అండ్ దిస్ ఈస్ వెంకటేష్ యారవ సైనింగ్ ఆఫ్. బై బై టు ఎవ్రీవన్.